नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट चूद्दाम। सूर्यापेट जिला कोदड पट्टणंलो शासन सभ्युलु बोल्ला मल्लय्य यादव चेपट्टिन 52 रोजुल कार्यक्रम विजयवंतंगा नेटितो मुगिसिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राज्यसभा सभ्युलु लिंगय्य यादव पाल्गोन्नारु। ई सदर्भंगा वारु मात्लाडुतू एन्निकल वेळलो ग्रामाल्लो पट्टणंलोनि वार्डुल्लो हडावडि चेसे नायकुलु उन्न ई रोजुल्लो एटुवंटि एन्निकलु लेकपोयिना प्रजा समस्यलु तेलुसुकुनेंदुकु वाडवाडला तिरुगुतू वाटिनि परिष्करिंचे दिशगा श्रीकारं चुट्टिन शासन सभ्युनिकि कृतज्ञतलु तेलिपारु। प्रजल वद्दके पालन तीसुकोच्चि प्रजल समस्यलनु सत्वरमे పరిష్కరిస్తున్న నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ పద్మ మధుసూదన్ రావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు రోజా రమణి మరియు కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు। వార్డులందు ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కోలాల శాసన సభ్యులు మల్లయ్య యాదవ్ గారు గారికి కార్యకర్తలందరికీ మహిళామణులకి అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రజల కోసం ప్రగతి కోసం మన స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు మల్లన్న గారు నిరంతరం 40 రోజుల నుంచి కోదాడ పట్టణంలో వార్డు వార్డున తిరుగుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ మరికొన్ని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపర్చాలి। ఒకవైపు మిషన్ భగీరథ నీళ్ళని ఇక్కడ ఇవ్వాలని వెనువెంటనే ఉరుకుల పరుగుల మీద పళ్ళు ఉన్నతాధికారులతో మాట్లాడి భగీరథ ట్యాంకును కట్టేయగలిగినాం। నీటిని కూడా మిషన్ భగీరథ అనే ఆరోగ్యవంతమైన ఫ్లోరైడ్ రహిత ఆరోగ్య సురక్షితమైన మంచి నీటిని ఇక్కడికి ఇవ్వగలుగుతా ఉన్నాం। ఇంకా మామూలుగా ఈ ఆలయ పనులు మామూలుగా ఇక్కడ దాదాపుగా 1400 ఇళ్ళు ఉంటే ఒక్కల పేరు మీదనే 10 పట్టాలు, 20 పట్టాలు, 30 పట్టాలు ఉన్న సందర్భాలని చాలా మందికి తెలుసు। సరే వాళ్ళేదో మామూలుగా నాయకులు కదా, మాకు అమ్ముతే రేపు మా పేరు మీదకి పట్టా మారిపోకపోతుందా అనే ఆలోచనతోనే చాలా మంది వేరే వాళ్ళ దగ్గర నుంచి పట్టాలు మాకు వస్తాయనే నమ్మకంతో తీసుకున్న వాళ్ళు ఉన్నారు। ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు అటు పట్టాలు రాక ఈ ఇల్లు మాదో కాదో అనే అయోమయంలో ఎవరొచ్చి ఎప్పుడు ఇబ్బంది పెడతారో ఈ ఇల్లు మా పేరు మీద ఎప్పుడు మారుతుందోనే అయోమయంలో ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఆమిస్తున్నా, మీరు ఎవరైతే ఇళ్ళల్లో ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే పట్టాలు ఇస్తాం। సంబంధించిన అధికారులు పని మొదలుపెట్టారు। ఎవరు ఏ ఇంట్లో ఉంటున్నారో, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారో ఆ వివరాలు తీసుకొని దాని ప్రకారం రికార్డ్ చేసుకొని వాళ్ళకి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏప్రిల్లోనో మేలోనో పట్టాలు వాళ్ళ ఇంటికి స్వతహాగా పిలిచి ఇతనే సమావేశం పెట్టి ఇంటి దగ్గరకు వచ్చి పట్టాలు ఇస్తున్నాం। అవసరం లేదు, ఎవరెవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు। మీ దగ్గరకు వచ్చే అధికారి కానీ లేకపోతే నేను చేపిస్తా అని చెప్పి వచ్చే దళారి కూడా మీరు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు। అక్కడక్కడ బేస్మెంట్లు లేపి ఆ బేస్మెంట్లు లేపి ఉన్నాయి। ఎవరైతే మామూలుగా పట్టా ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నారో ఆ పట్టాన్ని పరిశీలించి అవసరమైతే వాటిని బదలాయించి కొంతమందికి ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వబోతాను। సొంత స్థలాలు ఎవరైతే అర్హత ఉన్నోళ్ళు, పట్టాలు ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి 5 లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టియబోతా ఉంది ప్రభుత్వం వచ్చే। ఇప్పుడు కొంతమందికి బాలాజీ నగర్లో కోదాడ పట్టణానికి అనుకుని ఉన్న బాలాజీ నగర్లో 560 ఇందాక అల్తాఫన్న చెప్పిండు 400 కాదు 560 ఇళ్ళు నిర్మాణం పూర్తి అయిపోయినాయి। ఈ ఎన్నికలు కోడైపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన అప్పు నిజమైన నిరుపేదలకి, నిస్సాయులకి, నిరాశ్రయాలకి, కడు పేదరికంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఎక్కడ కూడా ఎటువంటి ఫైరవేల్ లేకుండా ఎవరు చేతులు దడపాల్సిన అవసరం లేదు। నిరుపేదల్ని గుర్తించి ఈ 520 ఇళ్ళని మొదటి దశలో ఏప్రిల్ మేలో ఇవ్వబోతా ఉన్నాం। ఇక్కడి నుంచి కూడా కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి ఇళ్ళు ఇక్కడి నుంచి కూడా ఇస్తాం। బాగా ఇళ్ళు కట్టేయటానికి ఎవరు పట్టాలైతే ఉన్నాయో అవసరమైతే పట్టాలు లేని వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చి ఇక్కడ లక్ష్మీపురంలో ఇంకా 2 ఎకరాలు ఉన్నాయి పట్టాలు ఇచ్చి వాళ్ళకి స్కీమ్లో 5 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇల్లు కట్టి గౌరవ ఎంపీ గారు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారు మరికి, మా పాలక మండలి సభ్యులకు, మిగతా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, లక్ష్మీపురం కాలనీ వాసులైన సోదర సోదరి మండలకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం।
కోదాడ నియోజకవర్గ స్థాయిలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడానికి ఇల్లు ఇల్లు తిరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన అన్నగారైన ఎమ్మెల్యే గారికే దక్కింది. కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందేలా చూసుకోవడానికి ప్రతికి పట్టణంలో ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రజల కోసం ప్రగతి కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కార్యక్రమం ఈ నెల ప్రారంభమై ఈ రోజుతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొనసాగించాలని అనుకుంటున్నాము. ఇంతకు ముందు రోడ్లు మేము వచ్చిన తర్వాత మేము పదవిలోకి వచ్చిన తర్వాత రోడ్లు కాలువలు వేయించడం జరిగింది. పెండింగ్లో ఉన్న మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తయ్యేటట్లు చేస్తాము. విజయానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రారంభించి కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఇంతకు ముందు ఎవరూ చేయనటువంటి సాహసాన్ని ఎవరికి రానటువంటి ఆలోచనతోటి కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు గత నెల 23వ తారీఖున ప్రారంభించి ఈ రోజున అన్ని వార్డులు పూర్తి చేసుకొని మన కాలనీ లక్ష్మీపురం కాలనీకి ముగింపు సభకు వచ్చేసినందుకు మన లక్ష్మీపురం కాలనీ ప్రజలందరి తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ముగింపు సభకు వచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీ గారు బడుగు లింగయ్య యాదవ్ గారికి మన కాలనీ తరపున మన మున్సిపల్ పాలక మండలి సభ్యుల తరపున అందరి తరపున చప్పట్లతో ప్రారంభించే ముందు అన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశం కోదాడ పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డులలో ప్రజల వద్దకు నేరుగా వెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకొని వాటిని తక్షణం పరిష్కరించేవి ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా, అలాగే దీర్ఘకాలికంగా చేయాల్సినవి ఏవైనా ఉంటే వాటిని అధికారులకు సూచించే విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ 30-40 రోజుల నుంచి పట్టణంలో మీరు చూస్తున్నారు అలుపెరగకుండా తిరుగుకుంటూ ఎన్నో సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మన కాలనీకి వచ్చేసరికి ముందుగా చెప్పాల్సింది అన్నా ఇక్కడ మా లక్ష్యం అటువంటిది ఒక రకంగా కాస్మోపాలిటన్ కాలనీ లాంటిది. 35 వార్డులో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఉన్నటువంటి జనాలందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీపురం కాలనీలో ఉంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కాలనీని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మన మల్లన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1.5 కోట్ల రూపాయలతోటి నిధులు కేటాయించి రోడ్లు వేయటం అనేటటువంటిది మీకు అందరికీ తెలుసు. అలాగే అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము వస్తే అన్నగారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామనేటటువంటి నమ్మకంతో మమ్మల్ని ఇక్కడ సీట్ ఇచ్చి పంపడం జరిగింది. అందుకు ఒక మంచి కొత్త కాలనీకి రూపురేఖలు మార్చేటటువంటి సర్వీస్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మల్లన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇది జిల్లాలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. 52 రోజులు రాత్రనక పగలనక ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ప్రజల కష్టాలు తీర్చాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఈ అభివృద్ధి ఈ యొక్క ప్రగతి కోసం అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడాలంటే ఇంకా నా ప్రజల్లో ఏమేం కష్టాలు ఉన్నాయో తెలుసుకోవాలనేటువంటి పెద్ద ఆలోచనతో ఎన్ని పని ఒత్తులు ఉన్నా ఓ పక్క పొద్దున్నాక ప్రజల్లో మీతో తిరిగి
रात्रि हैदराबाद उदय मल्ल आफीसर् पन चूसकोनी अट मुख्यमंत्री गारोटी केसीआर गारोटी मा तो जिला मंत्री इकड़ समस्या पै चर्ची इन रोज कष्ट काल को बलपाल कभी नायक मन बुल्ल मल्लय यादव गारे कावाजक प्रजा कष्ट तीर्चाले इपड़े निम्मल ना इंका रेप रेप इंकि निधा यह प्राता अभिवृद्धि ची मरी बाध्यता इपड़की रूम मंडला तिगें नड़गूड अनंतगिरी पूर्ति ग्रमा उदय पूट टाउन तीरक मल मध्यान पद तरह ग्राम मल सायंत्र मल टाउन इक मुफ वार्ड तिगी चवर की इकड कष्ट प्रजल लक्ष्मीपुर वन यानी टू यानी अंदर मोसम से गत कांग्रेस नायक పేదల గురించి మాట్లాడినే తప్ప పేదల కష్టాలు తీర్చలే అటువంటి కష్టాలు ఉన్నటువంటి ప్రాంతంలో పేద ప్రజల మధ్యనే ఈ ముగింపు కార్యక్రమాన్ని పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని మనం చేస్తున్నాం కళ్యాణ్ పెట్టిరు పేరుకు ఇంద్రమ్మ కళ్యాణ్ పెట్టి ఇండ్లిస్తున్నాం అదిస్తున్నాం ఇదిస్తున్నాం అని చెప్పి మనకు మనకు జుట్లు జుట్లు మోడేషన్ కాంగ్రెస్ నాయకులు గతంలో మర్చిపోం మనం అందరం కూడా నేను కూడా ఇదివరకు చూసిన ఈ ప్రాంతాన్ని అటువంటి కాడ ఒక ఇంట్లో బేస్మెంట్ ఉంటే గోడలు ఉండవు గోడలు ఉంటే తలుపు ఉండవు తలుపులు ఉంటే స్లాబ్ ఉండదు మురిగినీటి వ్యవస్థ లేదు బాత్రూములు లేవు డ్రైనేజీ అస్తవ్యస్తం ఇదంతా చేసి కూడా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం అందుకే ఈ యొక్క పట్టణంలో తిరిగే సందర్భంలో ఏమేమి ఇంకా కావాలి ఆయన ఇంటికాడ కూర్చుంటే వచ్చి చెప్పేవాళ్ళు మా నాయకులు చెప్తారు కానీ ప్రజల్లోకి మనం పోతే ఇంకేమేమి సమస్యలు తెలుస్తాయో తెలుసుకోవాలని చెప్పి సుమారు 60 కోట్ల రూపాయల తోటి ఈ యొక్క కోదాడ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు మరి మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మీ ఎమ్మెల్యే గారిని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా పెద్ద చెరువును ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి హైదరాబాద్ మాదిరిగా ఒక మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి బతుకమ్మల ఆడే టైంలో కానీ లేకపోతే పాదయాత్ర చేసే వాకింగ్ వాకర్స్ కోసం నడిచేటువంటి వాళ్ళ కోసం కానీ ఈ పెద్ద చెరువును ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనేటువంటి కళ మల్లన్నకు రావటం మనందరి అదృష్టం ఈ పట్టణ ప్రజలందరూ మీకు కలుగుతుంది పోయేది దీంతో చాలా మంది ప్రాణాలు పోయినాయి ఆయన దాని కూడా ఈ రెండేళ్లలోనే అందరిని తెలుసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని 1 కోటిన్నర రూపాయలు ఖర్చయ్యేదానికి దానికి నిధులు సిద్ధం చేసి త్వరలో ఆ లైన్ కూడా తీసేసేటువంటి కార్యక్రమం జరుగుతది మల్లయ్య గారి వల్లని సందర్భంగా మల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఉత్తమ కుమార్ రెడ్డి ఉన్నారు పద్మావతి ఉన్నారు ఇంకెవరు ఉన్నా కూడా ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్కే పరిమితమైంది ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చి నీలాంటి నాలంటోళ్ళు ఏదో మధ్యపెట్టో మసిబుసి మారేడుకాయలు చేశో ఆగం చేసి ఏదో గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల ముఖం చూడలే కానీ మల్లన్నను మీరు గెలిపించిన తర్వాత రాత్రి బవళ్ళు కోదాడ నియోజకవర్గానికే పరిమితమై మీ కష్టాల్లో సుఖాల్లో మీకు అన్నదమ్ముల్లో మీకు ఇంటికి పెద్ద కొరుగ్గా ఉన్నటువంటి వ్యక్తి మల్లన్న గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమాన్ని గౌరవ శాసన సభ్యులు మల్లయ్య యాదవ్ గారు చేపట్టి 35 వార్డులలో సుమారు 2 మండలాల్లో మొదటి విడతగా పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంలో ఈ రోజు పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం లక్ష్మీపురంలో దీంతోటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రజల్లో ఉన్న సమస్యలు ఏందో తెలుసుకొని ఇంకా కావాల్సిన అభివృద్ధి చేసిన వాడితో పాటు ఇంకా కావాల్సిన ఏంటి అని తెలుసుకునేటందుకు ఈ కార్యక్రమం జరిగింది ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు గాని ఇతర సమస్యలన్నిటిని కూడా తెలుసుకొని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించింది
ఈనాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వేలాది కోట్ల రూపాయలు పెట్టి మరి అటు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం అందుకని మల్లన్న గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇతర శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజల్లో మమేకమై ఉండాలనేటువంటి దానికి ఈ కార్యక్రమం మంచి నిదర్శనం దీని ద్వారా మరిన్ని ప్రజల సమస్యలు తెలుసుకొని అటు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ జిల్లా మంత్రి గారి దగ్గర కానీ మరి మా దగ్గర కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మరి సుమారు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పటికే అభివృద్ధి చేశారు మరి యువకుడైనటువంటి శాసనసభ్యుడు దొరకటం ఈ కోదాడ నియోజకవర్గంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం మాది ఉన్నది ప్రజల సమస్యలతో పాటు ఉద్యోగస్తుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు తీర్చింది కూడా కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పటికి 132,000 జాబులను మేము రిక్రూట్ చేసినాం ఇంకా 50,000 జాబులు కూడా ప్రణాళిక సిద్ధం చేసినాం మరి రాష్ట్రంలో ప్రైవేటు అన్ని కలిపితే ఇంకా 15,000 జాబులు కూడా చేసినాం కాబట్టి ఇది ఈ ప్రభుత్వం తప్పకుండా నిరుద్యోగులకు మరి ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి దయచేసి తక్కిన అభ్యర్థుల వారిగా ప్రశ్నించే గొంతు అంటారు మనకు అది కాదు కావాల్సింది ప్రశ్నించే గొంతుతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించే గొంతు కావాలి ఆ గొంతే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కాబట్టి అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని మీసేవా కేంద్రాలు కోవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘించి మీసేవా కేంద్రం యజమాని రేషన్ కార్డుకు ఫోన్ నెంబర్ అనుసంధానం కోసం ప్రజల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు 23 గ్రామ పంచాయతీలు కలిగి ఉంటే ఒక మీసేవా కేంద్రం ఉండడం చాలా విడ్డూరమని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు లైన్లో ఉన్నా కూడా ఇక్కడ పని కావట్లేదని ఆపరేటర్ ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం ఎవరి గ్రామంలో వారికి మీసేవా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో వృద్ధులు బాలింతలు మహిళలు గర్భిణీ స్త్రీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని ఎవరి గ్రామంలో వారికి రేషన్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే అవకాశం కల్పించాలని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలుపుతున్నారు గత కొద్ది రోజులుగా మన గ్రామాలలో రేషన్ తీసుకోవడానికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయడం గురించి మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి గురించి ఫోన్ నెంబర్లను లింక్ చేసుకోవడానికి రాజాపేట మీసేవా సెంటర్లో మన కరోనా ఉన్న టైంలో కూడా జనాలు ఇంతమంది గుమిగూడి ఈ విధంగా ఫోన్ నెంబర్లను లింక్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా దృష్టికి వేరే విషయం ఏమి వచ్చిందంటే ఇక్కడ మీసేవ వాళ్ళు ప్రజల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి రావడం వల్ల ఈరోజు మేము ఈ మీసేవా కేంద్రాన్ని అడగడం జరిగింది ఇక్కడ డబ్బులు 100 రూపాయలు మించి 130 రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ మీసేవ వారి దగ్గర వారిని మేము ప్రశ్నించడం జరిగింది మాకు గ్రామ ప్రజలందరూ వేరే గ్రామాల నుంచి వచ్చిన ఇక్కడ విద్యుత్ చేస్తున్న ప్రజలందరూ సహకరించారు వారందరూ నిర్భయంగా చెప్తున్నారు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పారు ఈ విషయం గురించి మేము అడుగుతున్నాము ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆధార్ సెంటర్లు ఉన్నాయి రాజపేట మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి 23 గ్రామ పంచాయతీ ఎన్ని ఆధార్ సెంటర్లు పెట్టారు ప్రభుత్వం తరఫున ఒకటే ఉంది ఒకటే ఉంది మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడగదలుచుకున్నారా మేము మా ద్వారా మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఏ కార్యక్రమానికైనా ఏ గవర్నమెంట్ పథకం గురించి ప్రతి కామాన్ పని గురించి ప్రతి విషయం మీసేవ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ రాజపేట మండల కేంద్రంలో 100%గా ఇంకొక 2 మీసేవా కేంద్రాలు ఇచ్చి గ్రామ ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ సహకరించాలని నేను అధికారులను కోరుతున్నాను అధికారులు ఇకనైనా అధికారులు సంబంధించిన అధికారులు నిద్రమత్తు వదిలి ఆఫీసులకే పరిమితం కాకుండా మండలంలో జరుగుతున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని మా మండల ప్రజలందరికీ సహకరించాలని కోరుతున్నాం టైంలో మీకు అయితే తెలుసు కదా సార్ కోవిడ్ టైం కంటిన్యూ అవుతుందని బిల్లు ఎంత దగ్గర కూర్చున్నారు ఎక్కువ మట్టుకి మాస్కులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ జనానికి చెప్పవలసింది మీరు మాస్క్ ఉండనే లోపలికి ఎంట్రీ ఇవ్వాలి
అది మీరు చేస్తున్న పొరపాటు. సరే సార్, ఇప్పుడు దాంట్లో ఎవరికైనా కరోనా, ఒకవేళ కరోనా ఉందనుకో మీ అందరికి బాధనే కదా సార్. ఇప్పుడు మీకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా మీకు అడిషనల్గా ఖర్చు అవ్వడమే కదా. మినిమం ఎంత లేదన్నా ఒక 50 మంది ఉన్నారు సార్. ఇప్పుడు మీరు పొద్దున ఎప్పుడు తీసిరో మీ సేవ, ఉదయం తీసిన అంటున్నారు, ఇప్పటి వరకు ఇంకొక 50 మంది హోల్లో ఉన్నారు. ఉన్నారా లేదా హోల్లో? అంటే మీ భోజనం ఎప్పుడు చేస్తారు? మీరేమైనా అడిషనల్గా ప్రభుత్వ అధికారులకు ఏమైనా చెప్పగలుగుతారా? ప్రజలకు ఏమైనా మీకు సందేహం చేయగలుగుతారా? ఒక రోజుకు 150, 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో 2 రేషన్ షాపులు ఉన్నాయి, 3 రేషన్ షాపులు ఉన్నాయి. సుమారుగా 30,000 జనాభా ఉంది రాజపేట మండలానికి. అందులో ఒక 10% ఆధార్ లింక్ ఉండి కూడా 90% ఆధార్ లింక్ లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. అన్నా కాదా, సంబంధించిన అధికారులు దీనికి మరి ఏం చేస్తారు వాళ్ళు? 50% ఓకే అయిపోయి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మీసేవ లేదు ఎక్కడ? అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఏంటంటే 30 రూపాయలు మినిమం ప్రభుత్వం చెప్పింది సార్, 30 రూపాయలు అని చెప్పింది. అలాంటి మీకు ప్రూఫ్ కావాలంటే నేను ఇస్తాను. 30 రూపాయలు అని అన్నారు ప్రభుత్వం. 30 రూపాయలు ఫీజు, ఛానలే 50 రూపీస్ పడతారు పర్ క్యాండిడేట్. సార్ నమస్తే సార్, సుమన్ సార్ ఓకే. ప్రజల నుండి, అధికారుల నుండి కానీ, ఇక్కడున్న జనాభా నుంచి కానీ మీరు ప్రజల దగ్గర అధిక డబ్బులు తీసుకుంటున్నారని వర్షన్ ఒకటి. రెండవది, రోజుకు ఎన్ని తీస్తున్నారు మీరు, అంటే ఎంతమందికి టోకెన్ ఇస్తున్నారు? రోజుకు 140 మంది. ఒక్కరిది మెన్షన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 మినిట్స్ 4 మినిట్స్ పడుతుంది. ఒకరి దగ్గర 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాము. అదనంగా కలర్ ప్రింటింగ్ 30 రూపీస్ అంటే 80 రూపాయలు అవుతుంది. ఇది వీళ్ళు 110 అంటారు ఏంది? మీకు వచ్చారా? దేనికోసం వచ్చారు? ఆధార్ పోయిన పోయిన నెల ఇచ్చారు అయ్యలేదు బియ్యం మీకు. మరి లింకులు ఏంది ఎట్లా ఇచ్చారు మీకు? ఈ నెల అయ్యా అని చెప్పిర్రా. ఎన్ని గంటలకు వచ్చారు పొద్దున? లైన్ కట్టిర్రా. టోకెన్ నెంబర్ ఇచ్చిందా? ఎంత తీసుకుంటారా మా డబ్బులు? పైసలు తీసుకోలేదా? ఏ ఊరు మీది? రంగనాథపురం. రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.